మీకు ఈ గుడి వరకు ఆ వీడియో 6 చెప్పాను, ఇప్పుడు వీడియో 7 అన్నమాట. ఇది ఏ ఆ తరకట్టు ఆదీర్ఘం ఈ గుడి వరకు మీకు చెప్పాను. ఇప్పుడు ఏంటి ఈ గుడి దీర్ఘం ఈ చూడండి అమ్మా, ఈ అంటే గుడి దీర్ఘం పైకి రావాలి. గుడి దీర్ఘం అంటే గుడి అంటే హాఫ్ సర్కిల్ తిప్పుదారు, గుడి దీర్ఘం గుడి దీర్ఘం మీద పదాలమ్మా. గుడి దీర్ఘం మీద పదాలు చూడండి. చాకి గుడి దీర్ఘం పైపు నేను ఎలా చెప్తున్నానో చూడండి. చాకి గుడి దీర్ఘం వస్తే చీ, పాకి కొమ్మిస్తే పో, రాకి కొమ్మిస్తేరు చీపురు. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి రా, పాకి గుడి దీర్ఘం ఇస్తే బి గా వీరతీగా, దాటి గుడి దీర్ఘం ఇస్తే ది, వాకి అర్థం ఇస్తే వే నా దీవెనా, చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ, కా టాపుడిస్తే టీ చీకటి. చాకి గుడి దీర్ఘం పైకి లాగి గుడి దీర్ఘం సరిగ్గా కనబడాలి నాకు. చాకి గుడి దీర్ఘం వస్తే చీ, కా టాపుడిస్తే టీ చీకటి. మాకి చిన్న సున్నారట అమ్మా, మాకి గుడి దీర్ఘం వస్తే మీ గా డా మీ గడ, తాకి దీర్ఘం ఇస్తే టీ, రాకి సున్నా పడితే రం తీరం. దాకి గుడి దీర్ఘం వస్తే దీ, పాకి సున్నా పడితే పం దీపం. జాకి గుడి దీర్ఘం ఇస్తే జీ, వాపిస్తే బి, తాకి సున్నా పడితే పం జీవితం. దాకి గుడి దీర్ఘం ఇస్తే దీ, పాక దీర్ఘం వస్తే బా వా, లాపిస్తే లి దీపావళి. కాకి గుడి దీర్ఘం ఇస్తే దీ, తా కాకి సున్నా పడితే కం కీటకం. బాకి గుడి దీర్ఘం ఇస్తే బి రా, కాకి దీర్ఘం వస్తే కా యా. యాకి పెద్ద సున్నా పెట్టాలి, మాకి చిన్న సున్నా పెట్టాలి. వీరకాయ. నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ, లాగుడిస్తే మాకి చిన్న సున్నా చెప్పానన్నా, మాకి చిన్న సున్నా పైకి తలపెట్టుకురా సున్నా పైకి. నీలిమా. నాకి గుడి దీర్ఘం ఇస్తే నీ, లాగుడిస్తే మా నీలిమా. సాకి గుడి దీర్ఘం ఇస్తే సి, సాకి సున్నా పెడితే సం సీసం. సాకి గుడి దీర్ఘం చూడండి, సాకి పైన గుడి దీర్ఘం సీసం. ఇంకా గుడి దీర్ఘం మీద చూడండమ్మా, టూ లెటర్స్ వర్డ్స్ కూడా ఉన్నాయి, ఇవి పెద్ద చిన్నవి కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి కూడా ఉన్నాయి చూసుకోండి. చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ, మా మాకి చిన్న సున్నా చీమా. ఏ పాకి గుడి దీర్ఘం ఇస్తే పీత పీత. ఏ దాకి గుడి దీర్ఘం ఇస్తే దీ, వాపుడిస్తే వి దీవి. వాకి గుడి దీర్ఘం ఇస్తే వి నా వీణ. తాకి గుడి దీర్ఘం ఇస్తే దీ, పాపుడిస్తే పి తీవి. సాకి గుడి దీర్ఘం ఇస్తే సి, సాకి దీర్ఘం ఇస్తే సా.
Na, vi, na. Tati, gurudevam, ste, ti,
సాగి పూర్తి ఏం వస్తే సి సాగి కూడా మధ్యలోనే వస్తున్నామా దీర్ఘం మా పైన రాదు పైన పెట్టేస్తుంటారు పైన పెట్టకూడదు మధ్యలోకి రావాలి దాన్ని కూడా పాగి సాగి కూడా మధ్యలోనే రావాలి సాగి దీర్ఘం చూడండి సా పడవగాలాగే మధ్యలోనే ఎన్ని సాగి దీర్ఘం వచ్చింది సాగి పూర్తి ఏం వస్తే సి సాగి దీర్ఘం వస్తే సా సి సా తాగి పూర్తి ఏం వస్తే తీగా తీగా నాకు కూడా దీర్ఘం వస్తే నీడా నీడా లాగి గుడి దీర్ఘం అన్నప్పుడు మధ్యలో ఇచ్చేయకూడదమ్మా పైదాకా లాగి గుడి దీర్ఘం అక్కడ ఆపు ఇవ్వాలి లాగి గుడి దీర్ఘం వస్తే లీలా లీలా సాగి గుడి దీర్ఘం వస్తే సి నాకు వస్తేను సీను అలా ఒక్కొక్క అక్షరానికి వర్ణక్రమం చదువుకుని మొత్తం కలపాలన్నమాట ఇప్పుడు నేను ఒక్కొక్క దానికి పన్నగ్రహం చెప్పాను గుడి దీర్ఘం చెప్పాను కొమ్ము చెప్పాను ఒక్కొక్క అక్షరానికి దీనికి గుడి దీర్ఘం చెప్పాను కొమ్ము చెప్పాను దీనికి కొమ్ము చెప్పాను మొత్తం ఏం చేశాను కలిపాను అలాగే ఇప్పుడు విడివిడిగా చెప్పాను ఇప్పుడు మళ్ళీ కలిపి చెప్తాను చూడండి చీపురు వీరతీగా డిక్టేషన్ చెప్పినప్పుడు నేను చీపురు అని చెప్పాను అనుకోండి చెప్పినప్పుడు మీకు చీ ఎలా వచ్చింది చీ రావాలంటే ఏం కావాలి చీ అంటే గుడి దీర్ఘం ఇవ్వాలి వెంటనే మీకు అది రావాలన్నమాట చేపల దీర్ఘం ఇస్తే చీ పాకి కొమ్మ ఇస్తే పాక కొమ్మ ఎప్పుడు కూడా సున్నాలోంచి రావాలమ్మా పక్కన రాయకూడదు పక్కన పెట్టకూడదు ఇందులోంచి రావాలి కొమ్ములోంచి రావాలి చీపురు వీరతీగా దీవెన చీకటి మీగడ తీ దీపం జీవితం దీపావళి పలికేటప్పుడు అక్కడ దీర్ఘం ఉంటే దీర్ఘం పలకాలమ్మా దీపావళి కీటకం వీర కాయ కాకి దీర్ఘం అమ్మా కయా కయ కలకట్టిచ్చారనుకోండి కయ అయిపోతుంది దీర్ఘం ఇస్తే కాయ రావాలంటే కాకి దీర్ఘం ఇస్తే కాయ వీరకాయ నీలిమ లీ పైకి చెప్పాను కదా లాగకుడి పైకి లాగి తిప్పాలి నీలిమ సీసం చీమ పీత దీవి వీణ తీపి సీసా తీగ నీడ లీల సీను ఇవి గుడి దీర్ఘం మీద పేర్లు అమ్మ ఓ దాని మీద రాసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి చదువుతూ రాయాలి ఎప్పుడు కూడా మనం అక్షరం పెట్టి ఇది ఏం రాస్తున్నామో నోటితో అంటూ రాయాలి నోటితో అంటూ రాస్తేనే మీకు అన్నీ వస్తాయి లేకపోతే రాదు ఒకసారి అది మీకు తెలియదు అనుకోండి ఇది గుడా గుడి దీర్ఘమా కొమ్మా కొమ్మ దీర్ఘమా అని మీరు ఒక్కసారి గుర్తుల్లోకి వెళ్ళారనుకోండి ఆటోమేటిక్గా మీకు అక్షరం తెలుస్తుంది కొమ్ము తెలుస్తుంది గుర్తులు తెలుస్తాయి నెక్స్ట్ చెప్తాను చూడండి ఇప్పుడు గుడి దీర్ఘం మీద అయ్యాయి కదా కొమ్మ అయిపోయాక మనకు ఏమొస్తుంది తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్మ దీర్ఘం వస్తుంది అనా కొమ్మ అంటే ఏమిటి ఏమనాలి కొమ్ముకి కొమ్ము చూడండి నా పైనుంచి పువ్వు పువ్వు అంటే ఏంటి కొమ్ము కొమ్ము మీద పదాలు పువ్వు కొమ్ము మర్చిపోకూడదు పువ్వు కొమ్ము అనుకోవాలి అనుకుంటేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అనమాట పువ్వు కొమ్ము కొమ్ము మీద పదాలు అని చెప్పేసాను ఇప్పుడు కొమ్ము మీద పదాలు చెప్తాను చూడండి నాకి కొమ్మిస్తేను దాకి కొమ్మిస్తేరు రాకి కొమ్మిస్తేరు నుదురు నాకి కొమ్మిస్తేను దాకి నా అయితే కలిపేయాలి సా అయితే తరగట్టు విడిగా ఉండాలి నాకి సాకి మీకు తేడా తెలియదు తెలియకుండా దానికి దీనికి రాసేస్తాను నా అయితే తరగట్టు కలిపేయాలి సా అయితే ఇలా తరగట్టు విడిగా వస్తుంది నా అయితే కలిపేస్తారనమాట
అదన్నిటికీ డిఫరెన్స్ చూసుకోనమ్మా. నాకి సాది తేడా పెట్టింది, నాకి కొమ్మిస్తేను, దాకి కొమ్మిస్తేరు, రాకి కొమ్మిస్తేరు, నూదూరు పాకి కొమ్మిస్తేపు, లాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, పుల్లుపు పాకి కొమ్మిస్తేపు, లాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, పుల్లుపు. కొమ్ము చూడండి, సున్నాల నుంచి రావాలి. పాకి కొమ్ము సున్నాల నుంచి రావాలి. అర్థమైందమ్మా? పాకి కొమ్మిస్తేపు, రాకి కొమ్మిస్తేరు, గాకి కొమ్మిస్తేపు, పురుగు. పాకి కొమ్మిస్తేపు, రాకి కొమ్మిస్తేరు, గాకి కొమ్మిస్తేపు, పురుగు. కాకి కొమ్మిస్తేపు, దాకి కొమ్మిస్తేరు, రాకి కొమ్మిస్తేరు, కుదురు. కాకి కొమ్మిస్తేపు, దాకి కొమ్మిస్తేరు, రాకి కొమ్మిస్తేరు, కుదురు. లాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, పులుపు. లాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, తలుపు. తలుపు. రాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, పరుపు. రాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, పరుపు. గాకి కొమ్మిస్తేరు, రాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, గురువు. నాకి కొమ్మిస్తేను, రాకి కొమ్మిస్తేరు, గాకి కొమ్మిస్తేపు, నురువు. నాకి కొమ్మిస్తేను, రాకి కొమ్మిస్తేరు, గాకి కొమ్మిస్తేపు, నురువు. గాకి కొమ్మిస్తేపు, రాకి కొమ్మిస్తేరు, వాకి కొమ్మిస్తేపు, గురువు. వాకు కూడా సున్నా నుంచే కొమ్ము రావాలమ్మా. నురువు. పాకి కొమ్మిస్తేపు, లాకి కొమ్మిస్తేరు, సాకి కొమ్మిస్తేసు, పులుసు. బాకి కొమ్మిస్తేపు, దాకి కొమ్మిస్తేడు, గాకి కొమ్మిస్తేపు, బుడుగు. చాకి కొమ్మిస్తేచు, రాకి కొమ్మిస్తేరు, కాకి కొమ్మిస్తేపు, చురుకు. కాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేవు, కరువు. కాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేవు, కరువు. బాకి బా చూడండి, బా రాసేటప్పుడు ఇక్కడ షార్ట్ ఏమ్మా పూర్తిగా రాసేది, ఇక్కడ షార్ట్ పెట్టి రాయాలి. బాకి కొమ్మిస్తేవు, రాద. మాకి చిన్న సున్నా చెప్పాను కదమ్మా, పైకి లాగాలి. మా మాకి కొమ్మిస్తేమవుతుంది, మా కొమ్మిస్తే ము, మా కొమ్మిస్తేమవుతుందమ్మా ము. నా పైకి లాగాలి. గా మునాగా, మాకి కొమ్మిస్తే ము నా గా మునాగా. ఇప్పుడు చూడండమ్మా చెప్తాను. ఇప్పుడు కొమ్ము మీద పేర్లు అన్నమాట. ఇవేంటివి? కొమ్ము మీద పేర్లు. నాకి కొమ్మిస్తేను, దాకి కొమ్మిస్తేరు, రాకి కొమ్మిస్తేరు, నూదూరు. పాకి కొమ్మిస్తేపు, లాకి కొమ్మిస్తేరు, పాకి కొమ్మిస్తేపు, పులుపు. పులుపు పులుపు. పాకి కొమ్మిస్తేపు, రాకి కొమ్మిస్తేరు, గాకి కొమ్మిస్తేపు, పురుగు. పురుగు పురుగు. కాకి కొమ్మిస్తేపు,
దాకి కొమ్మిస్తేరు రాకి కొమ్మిస్తేరు కుదురు తా లాగి కొమ్మిస్తేరు పాకి కొమ్మిస్తేపు తలుపు పా రాకి కొమ్మిస్తేరు పాకి కొమ్మిస్తేపు పరుపు గాకి కొమ్మిస్తేపు రాకి కొమ్మిస్తేరు బాకి కొమ్మిస్తేవు గురువు నాకి కొమ్మిస్తేను రాకి కొమ్మిస్తేరు గాకి కొమ్మిస్తేవు నురువు పాకి కొమ్మిస్తేపు లాకి కొమ్మిస్తేరు సాకి కొమ్మిస్తేసు పులుసు బాకి కొమ్మిస్తేపు డాకి కొమ్మిస్తేడు గాకి కొమ్మిస్తేవు గుడుగు చాకి కొమ్మిస్తేచు రాకి కొమ్మిస్తేరు కాకి కొమ్మిస్తేపు చురుకు కా రాకి కొమ్మిస్తేరు బాకి కొమ్మిస్తేవు కరువు బాకి కొమ్మిస్తేపు రా ద బురద మాకి కొమ్మిస్తేము నా గా మున్నగా అమ్మ ఒకసారి నడి చెప్పాను ఒకసారి నుదురు పులుపు పురుగు కుదురు తలుపు పరుపు గురువు నురుగు పులుసు ఉడుగు చురుగు కరువు బురద మున్నగా ఏమ్మా నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీకు చెప్తాను ఏమ్మా ఇప్పుడు బాగా రాసుకుని చదువుకోండి అవన్నీ.